వర్షపాతం ఎక్కువ ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ప్రజాసంక్షేమ నిమిత్తం పలు సూచనలు చేశారు. వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నందున అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా రైతులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్, విద్యుత్ వైర్లు ముట్టుకోవద్దని, వర్షం పడడంతో చిన్న పిల్లలు సరదాగా ఆటలు ఆడడానికి బయటకు వెళ్తుంటారు, కావున తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలని, చెరువులలో చేపలు పట్టే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని, వాహనదారులు వెళ్లే క్రమంలో స్లిప్ అయ్యే అవకాశము ఉన్నందున హెల్మెట్ తప్పకుండా ధరించాలని, ఉరుములు మెరుపులు వచ్చే క్రమంలో చెట్ల వద్ద రైతులు ఉండవద్దని, మరియు గ్రామాలలో పాత ఇల్లు కూలిపోయే దశలో ఇల్లు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న సందర్భంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా కలెక్టర్ గారు వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు వరుసగా 2 రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పిన సందర్భంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. చిన్నారులను బయటకు పంపకుండా చూడాలి. కరెంటు పోల దగ్గర, ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్లకుండా, గ్రామాల్లో ఉన్నటువంటి చెరువు దగ్గరికి, బావుల దగ్గరికి వెళ్లకుండా అది చూడాల్సినటువంటి బాధ్యత గ్రామాలకు సంబంధించిన పెద్దలు, కుటుంబ పెద్దల పైన ఉందనేటువంటి భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, అత్యవసరమైతే తప్ప మరి బయటకు వెళ్లకుండా ఉండేటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పండి. రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లేవారు కూడా జాగ్రత్తగా వెళ్లి రావాలని చెప్పని సందర్భంగా సూచన చేస్తూ, వర్షాలు భారీగా కురుస్తున్న క్రమంలో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉందంటే వైద్య ఆరోగ్య శాఖ మరి గ్రామాల్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య సిబ్బందితో తగు జాగ్రత్తలు, తగు చర్యలు తీసుకోవాలని చెప్పని, మరి ఈ సందర్భంలో ప్రభుత్వం కూడా గ్రామాలకు ప్రత్యేకమైన నిధులు, బ్లీచింగ్ పౌడర్కు దోమల నివారణ కోసం మరి వెంటనే డ్రైనేజ్ వ్యవస్థను, గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే విధానం కూడా చూడాల్సిన అవసరమైన మాట సందర్భంగా తెలియజేస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.